నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గణతంత్ర వేడుకల్లో పాల్గొని టీఆర్ఎస్ ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయారా, లేకపోతే ఏమైందో తెలియదు, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా ప్రతినిధి ఫజల్ ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫజల్, ఏం జరిగింది అసలు? ఎందుకు మహమూద్ అలీ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? గోపి, ఈరోజు ఉదయం ఆయన ఇక్కడ టీఆర్ఎస్ భవన్కి వచ్చారు, పార్టీ ప్రధాన కార్యాలయానికి. అక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాన్ని ఆ పార్టీ కార్యకర్తలతో కలిపి ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సమయంలో జెండా ఎగురవేస్తున్న సమయంలో ఈయన ఒక్కసారిగా కిందకు పడిపోవడం అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు, అంటే లోకల్ కార్యకర్తలు. వెంటనే ఆయనకి ఏం చేశారంటే ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అంటే ఒక మెయిన్ ఆయన కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడాను ఇప్పుడే. అపోలో హాస్పిటల్లో ఆయనకు ఈసీజీ చూసి వెంటనే ఈసీజీ తీశారు, నార్మల్ ఉంది. అలాగే షుగర్ లెవెల్ కూడా నార్మల్ ఉంది, బీపీ కూడా నార్మల్ గా ఉంది అని వాళ్ళ అబ్బాయి ఆజం చెప్తున్నాడు. ఒక గంట సేపు అబ్జర్వేషన్ లో పెట్టి మనం పంపిస్తామంటున్నారు. దేనికంటే ఈయన ఉదయం ఏం తినలేదు అని అతను చెప్తున్నాడు. అంటే పార్టీ కార్యాలయంలో తొందరగా వెళ్ళాలి, మళ్ళీ టైం అవుతుంది అన్నట్టు తొందరపడి వచ్చేసాడు అని. ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాబట్టి ఆయన కొంత ఈ ఎండ కూడా ఉంది గట్టిగానే, ఆ టైంలో ఓపెన్ గా ఉంటుంది కదా అక్కడ కార్యాలయంలో, దానికోసం కొంత ఎఫెక్ట్ అయిపోయి నీడతో పడిపోయాడు. రాత్రి కూడా కొంత డల్ గా ఉన్నాడు అన్నట్టు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. అయితే టోటల్ గా భయపడాల్సింది ఏం లేదు, అంతా నార్మల్ ఉంది, ఒక గంటలో పంపిస్తామని చెప్పారట హాస్పిటల్ వాళ్ళు. ఓకే, అంటే ఇది కేవలం ఎండకి సంబంధించి కళ్ళు తిరిగిపడిన ఇదే తప్ప వేరే ఏమీ కాదు. అంటే గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సందర్భం ఏదన్నా వచ్చింది కానీ అలాంటి పరిస్థితి ఏం లేదంట. అలాంటి పరిస్థితి ఏం లేదు, ఆయన చాలా గట్టిగా ఆరోగ్యపరంగా చాలా కేర్ఫుల్ గానే ఉంటారట జనరల్ గా, ఓకే. ఎప్పటికప్పుడు మందులు తీసుకుంటూ. అయితే ఈ రోజు కొంత ఎందుకో కొంత వీక్ గా, రాత్రి నుంచి కొంత వీక్ గా అనిపిస్తున్నాడు. పొద్దున కూడా ఏం తినలేదు, తొందరగా టైం అయిపోతుంది, ఆ టైం వరకు అక్కడ ఉండాలి, కేటీఆర్ వస్తున్నారు అని కనిపించాలి. దీనికి ఇతనికి ఏంటంటే ఒక అలవాటు ఉంది, ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ చేతికి ఒక ఇది కడతాడు అతను, కరెక్ట్ ఇమామి జామిన్, కరెక్ట్ కరెక్ట్ ఆ కట్టాలి అనే ఆతృతతో త్వరగా వచ్చేసాడంట ఇంటి దగ్గర నుంచి. ఓకే, తినకుండానే వచ్చేసాడు. తినకుండా వచ్చేసాడు. అలా అప్పటికి జేబులో కొన్ని చాక్లెట్లు అలాంటివి, అంటే కొంత షుగర్ ప్రభావం కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు. మొత్తానికి చూస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి నార్మల్ గానే ఉంది, సో సాధారణ అనారోగ్యమే తప్ప ఇదేది ఆందోళన చెందాల్సిన అవసరం లేదంట. లేదు స్వల్ప అస్వస్థత గానే చెప్పుకోవచ్చు మనం. అంటే అతను మళ్ళీ మామూలుగా వేరే కార్యక్రమాలు కూడా పాల్గొంటారని చెప్తున్నారు. రైట్ ఫజల్, థ్యాంక్ యూ.